శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 27వ అధ్యాయం. ప్రస్తావన: గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట శ్యామ విష్ణు శాస్త్ర నామ పుస్తకము, గీతారహస్యము, కాపర్దే దంపతులు. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తన స్వహస్తములతో స్పృశించి పవిత్రం చేసి వాణిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుటకు మొదలగునవి అధ్యాయంలో చెప్పుకుందుము. మానవుడు సముద్రంలో మునుగగానే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు. జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలయందు శ్రద్ధను కలుగచేయము. చేతకపక్షి మేఘ జలము త్రాగి ఎట్లు సంతసించును, అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వాణ్ణి గ్రహించురుగాక. ఈ కథలు వినునప్పుడు వారి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగును. వారి శరీరములు చెమరించుగాక, వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనసులు ఏకాగ్రమగ్గాక, వారికి గగురుపాటు కలుగుగాక, వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక, వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువు గారి కటాక్షము వారిపైన ప్రసరించినది అనుకునవలేను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. మాయా బంధనముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయా అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి అందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. ముందటి అధ్యాయంలో బాబా బోధనల నడుచు తీరులను చూసిదిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూసేదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వాణిని పుచ్చుకునేడు వారు. అట్టి గ్రంథముల పారాయణం చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించడు వారు. ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతంను తీసుకుని సిరిడీకి వచ్చాను. శ్యామ ఆ పుస్తకంను చదువుటకై తీసుకుని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకొని చేతితో తాకి కొన్ని పొటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమనను. అది కాక పుస్తకమనియు, అందుచే దానిని అతనికి ఇచ్చివేయవలనని శ్యామ చెప్పాను. కాని బాబా, దానిని నేను నీకు ఇచ్చి తిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అనిది. ఈ ప్రకారం బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచాను. కొన్ని దినముల పిమ్మట కాకమహాజని తిరిగి భాగవతంను తెచ్చి బాబాకిచ్చాను. బాబా దానిని తాకి ప్రసాదంగా మహాజనికే ఇచ్చి భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయును అనిది. కాక సాష్టంగ నమస్కారంతో స్వీకరించాను. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చాను. దాన్ని క్రింది విధముగా జరిపాను. ఒకప్పుడు ఒక రామదాసి సిరిడికి వచ్చాను. ఆ కొన్నాళ్ళు అతడు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూది పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణం చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణం చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయగలి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణమును చేయింపు దలిచాను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని, సోనాముఖి తీసుకొనుందే నొప్పి తగ్గదని కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకురమ్మని కోరాను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయాను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణం చేసే స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితం అపాయములో ఉండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేనీ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా, అది నాకు గొప్ప మేలు చేశాను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేశానని అనుకుంటిని. అందుచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినా మేలు కలుగచేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదన్ను. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి, కావున వానితో కయ్యము వచ్చును అనెను. మరియు తాను అనాగరికుడు అగుడచే దేవనాగరి అక్షరములు చదవలేను అనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేచున్నాడని శ్యామ అనుకోలేను. కానీ బాబా తనకు మేలు కలుగజేచున్నాడని అనుకోలేదు. బాబా సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయి నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించి కోరెను. భగవన్ నామ ఫలితం అందరికీ విసిదమే.
సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనసును పావనం చేయటంలో మిక్కిలి సమర్థమైనది. దీనికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములు ఏమీ లేవు. అతి మిగిలి సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకి ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసించవలనని బాబాకు దయ కలిగాను. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారమే చాలా కాలం కిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామము ఒక వేద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వానిని రక్షించాను. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చాను. రామదాసి త్వరలో సోనామకి తెచ్చాను. అన్నా చించినీకి అక్కడే ఉండెను. నారదుని వల్లే నటించి జరిగినదంతా వానికి చెప్పాను. రామదాసికి వెంటనే కోపము వచ్చి కోపముతో మండెను. కోపముతో శ్యామపై పడి, శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబాను, బాబా తనను బజారుకు పంపినట్లు చేసి ఈలోపు పుస్తకంను తీసుకొనను అన్నాను. శ్యామను తిట్టనారంభించాను. పుస్తకం ఇయ్యనుచో తల పగలగొట్టును, తల పగలగొట్టును అనెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికాను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వానిని తిట్టెదవేళ ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణము చేయుచుంటివే, ఇంకనూ నీ మనసు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా! సమస్త విషయములందు నీవు నిర్మలుడువుగా ఉండవలెను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కాని మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువెంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని నీకది కంఠాపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందును అనుకొంటిని. అందుచే నేను అతనికి ఇచ్చి తిని. బాబా పలుకులంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యముగా ఉన్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులుగా పంచరత్న గీతాను గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనిను. శ్యామ మిక్కిలి సంతసించి, ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. బాబా ఈ విధంగా వారి తగు తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నట్టుకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణం చేయవాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకోలేం. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యత, భగవన్ నామస్మరణ ఫలితము, విశ్వశాస్త్రనామ పారాయణము మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగుచే విషయాలు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యమును సంపాదించును. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉండెను. బ్రహ్మ విద్య అధ్యయమును చేయవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఒకనాడు బాబు సాహెబ్ జోక్ ఒక పార్సెల్ వచ్చాను. అందులో తిలక రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సెల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రిందపడెను. అదేమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో పుస్తకం ఉంచాను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబు నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు తప్పక మేలు కలుగును అనేది. కాపర్తే దంపతులు. కాపర్తేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించేదము. ఒకప్పుడు కాపర్తే తన భార్యతో సిరిడికి వచ్చి కొన్ని నెలలు ఉండెను. దాదాసాహెబ్ కాపర్తే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్ సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడు నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రము, కాపర్తే, నూల్కర్, బూటి, నిశ్శబ్దంగా ఉండేవారు. వారు వినయ విధేయతలు, నమ్రతలున్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపర్తే బాబా ముందర మసీదులో కూర్చొని ఉండినప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు. నిజముగా మానవుడెంత చదువు ఉన్నవాడైనప్పటికీ వేదపారాయణం చేసినవాడేనను బ్రహ్మజ్ఞాని ముందు వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్తే 4 మాసములు ఉండెను, కానీ అతని భార్య 7 మాసములు ఉండెను. ఇద్దరును షిరిడిలో ఉండడుచే సంతసించిరి. కాపర్తే గారి భార్య బాబా ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా
బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చాను, తెచ్చుచుండెను. దాన్ని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడ నిశ్చల భక్తి బాబా ఇతరులకు బోధించనించెను. ఒకనాడు ఆమె మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజ పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీద్ తెచ్చాను. గంటల కొలది ఊరుకనే ఉండు బాబా. ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చొని ఆమె తెచ్చిన పళ్ళెం వైపు పళ్ళెంపై ఆకు తీసి త్వరగా తిననారంభించను. శ్యామ ఇట్లడిగను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములను నెట్టివేయుచున్నావు, వానివైపు చూడనైనా చూడవు, కానీ దీనిని దగ్గరికి ఇడ్చుకొని మరీ తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనమునకు ఎందుకు అంత రుచికరమా? ఇది మాకు సమస్యగా ఉన్నది. బాబా ఇట్లు బోధించెను, ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూసి తిని కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొనిదెను. ఇట్టలుచు బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశాను. నోరు చేతులు కడుక్కొని త్రేణుపులు తీయించు తిరిగి తన గద్దపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో తొడసాగాను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించి ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించాను. ఇట్లా నేను చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరినొకరు సేవ చేసుకునుట మిగులు వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సందర్శించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారామను మంత్రము ఎల్లప్పుడూ జపించుము అనుచు ఇట్లనెను, నీవిట్లు చేసినచు నీ జీవిత ఆశయమును పొందిదవు, నీ మనసు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికత తెలియని వారికి ఇది సామాన్య విషయమే, కానీ అదట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తిని ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఫలవంతమైనవి. ఒక్క క్షణములు అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నవి. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకున్నవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు, ఇద్దరు ఒకటే. ఒకరు లేనిది మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థముగా వారిరువురు లోపల ఒకటే. వారి మధ్య భేదము పాటించువారు, పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. 27వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.